ఏమో అది నాకు క్లారిటీ రాలేదు. తిప్పడం గ్రామంలో జరిగింది రెండు రకాలుగా చెప్తున్నారు వాళ్ళు. ఏమో ఏదో ఎప్పటి నుంచో ఉన్న ప్రపోజల్ అండి అని ఒకటి, ఇటు నుంచి ఒకటి అది రావట్లేదు. తర్వాత జనరల్గా నేను అనేక సార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, పవన్ కళ్యాణ్ని నేనేం విమర్శించను. ఎందుకంటే అతను ఎప్పుడు ఇప్పటి వరకు అధికారంలోకి రాలేదు. అతను ఒక పార్టీ పెట్టి తిరుగుతున్నాడు. వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్ నేనంటే చాలా గౌరవిస్తాడు. ఆయన మొన్న కూడా ఏదో మాటలో చెప్పాడు, నీకు సిగ్గు లేదా అన్నాడు నన్ను. అయినా నేను ఆశీర్వాదంగా తీసుకుంటాను. అది ఏంటండి నేను సిగ్గు లేదా అని ఎప్పుడూ అనలే. ఆయన కూడా వీడియో చూడకుండా ఎడ్డింగ్ చూసి పొరపాటున అలా అనుకుని ఉంటాడు. ఈ మధ్య వీడియోలకి ఇష్టం వచ్చిన ఎడ్డింగ్లు పెట్టేస్తున్నారు, ఎందుకంటే వ్యూయర్షిప్ కోసం. నేను ఎప్పుడు ఆయన అన్నా, ఆయన కాదు ఎవరిని అన్నా, ఆ మాట నేను వాడను. ఇప్పడం గ్రామం అంటే పవనేగా, ఇంకేంటి ఇప్పడం మీద గాయలు వెళ్ళడానికి కారణం పవనే. నేను పక్కనేమో స్టేట్ గవర్నమెంట్ని మీరు ఏదో చేయండి, చట్టాన్ని ఉపయోగించండి అని చెప్తూ పక్కనే మీరు అడిగిన ప్రశ్నకి చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నారు అంటే ఎవడంలో నా మాట అంటాడా? ఇప్పుడు ఒక మాట అమలు చేస్తేరాలండి, కోర్టులు ఉన్నాయి, చట్టాన్ని అమలు చే కోర్టులో గవర్నమెంట్ వేస్తే ఒక లెక్క, అరుణ్ కుమార్ వేస్తే ఒక లెక్క. అరుణ్ కుమార్ అనేవాడు దారిని పోయే దానయ్య, కోర్టు వారికే అది తల హీట్ ఎక్కిపోయి ఉంటుంది. వాళ్ళ పని చూస్తే అసలు ఆ జడ్జీలు అన్నవాళ్ళు ఏదో వాళ్ళకి పనిష్మెంట్ అంతే. పైపెచ్చి ఈ మధ్య తెగ వచ్చేస్తున్నాయి, వీళ్ళకి సెలవులు ఎందుకు, వీళ్ళు టూర్లు మధ్యలో వేసవి సెలవులు ఎందుకు? వాడు ఒక కేసు మనం చదవడానికే మనకి పొద్దున్న లేచి ఇన్ని కేసులు చదువుకుని రావాలి. చదువుతున్నారా లేదా వేరే విషయం, కానీ వాళ్ళ వృత్తి ఏంటి? మొన్న ఎవడో జడ్జి గారు రిటైర్ అయిపోతే చెప్పాడు, ఇటువైపు వాదించేవాడికి సత్యం తెలుసు, అటువైపు వాదించేవాడికి సత్యం తెలుసు, మధ్యలో మేమే సన్నాసలం. వాడు నిజం చెప్పడు, వీడు నిజం చెప్పడు, నేను నిజం చెప్పాలట, ఇంతకన్నా ఉంటుంది నాకు అని ఫ్యాక్ట్ అది. అందుకని న్యాయ వ్యవస్థ చాలా అధపాతాళంలో ఉంది, కానీ దానికి జడ్జీలు కారణం కాదు. పెంచాలి జడ్జీలు, పెంచాలి కేసులు, పెంచాలి కేసులు వచ్చిన వాటికి ఇమీడియట్ వాటికి డిస్పోజల్ ఉండాలి. ఉంటే న్యాయ వ్యవస్థ మీద నమ్మకం వస్తుంది. ఈవేళ రౌడీలు పంచాయతీలు పెరిగిపోవడానికి కారణం న్యాయ వ్యవస్థే. కోర్టుకి వెళ్తే ఇంతే సంగతులు. ఇదిగో ఈ కేసు అదే రామోజీరావు గారు దాని మీద రాస్తే అదో పెద్ద బుక్ అవుతుంది. ఆయన ఎన్ని రకాల చట్టాలు చేశారు, ఎన్ని రకాల స్టేలు తెచ్చుకున్నారు, ప్రతిదానికి ఆయన మీద కేసు పెడితే ఏదో చట్టం ప్రకారం సిఆర్పిసి సోన్సో ప్రకారం 3 నేరాలు మించి చేయకూడదు. ఈయన వీళ్ళు చేసింది 3 లక్షల మంది దగ్గర డబ్బు వసూలు చేశారని పెట్టారు కాబట్టి ఇది చల్లదు, 1 లక్ష కేసులు పెట్టాలి.